నిన్నటి వరకు కాదుకూడదన్న మెగా ఫ్యామిలీ ఎట్టకేలకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక మనసుతో ఒకటైన ఆ రెండు మనసులు ఒకటవుతున్నాయి. ఇంతకీ వాళ్ళెవరంటే నిహారిక, నాగశౌర్య. వీరిద్దరి పెళ్లికి మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై రకరకాల రూమర్స్ వినిపించినా మెగా ఫ్యామిలీకి అత్యంత దగ్గరైన వ్యక్తి, నమ్మకస్తుడైన వ్యక్తి నుంచి ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది. ఫిలిం ఇండస్ట్రీలో వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు హాట్ టాపిక్గా మారాయి. నాగశౌర్య నిహారిక పెళ్లి కన్ఫామ్ అని ఫిలిం నగర్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. నాగశౌర్య నిహారిక ఇద్దరూ ఒక మనసు సినిమాలో నటించారు, అందుకే వీరిద్దరి మనసులు ఒకటయ్యాయి. అదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో నాగబాబు ఒప్పుకోలేదు, సినిమా కూడా చేయనివ్వలేదు. అయితే నిహారిక పెద్దనాన్న చిరంజీవి నుంచి విషయం నరుక్కొచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే చలో ప్రీ రిలీజ్ ఫంక్షన్కు కూడా చిరంజీవి హాజరయ్యారు. నాగశౌర్య టైం నడుస్తుంది, మంచి సినిమాలు చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఫ్యూచర్లో పెద్ద హీరోగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే చలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరు ఆకాశానికి ఎత్తేసి మరీ పొగిడేశారు. ఇక ఇండస్ట్రీలో నాగశౌర్యకు మంచి పేరు ఉంది. దీంతో అతనికిచ్చి వివాహం జరిపితే మంచిదే అని, తను చేసిన తప్పును చేయొద్దని నాగబాబుకు చిరు చెప్పారట. దీంతో నాగబాబు కూడా ఒప్పుకున్నారని సమాచారం. చిరు ఒప్పుకోవడంతో మొత్తం మీద మెగా అల్లుడుగా అవబోతున్న నాగశౌర్య. ఒక మనసు సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మంచిగా కుదరడానికి వీరి ప్రేమే కారణమని చెబుతున్నారు. ఇక వీరిద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ప్రస్తుతం వీళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రభాస్ నిహారిక పెళ్లి అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది, కానీ అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. మరి ఇప్పుడు నాగశౌర్యతో నిహారిక పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో చూడాలి.